ఒక నిమిషం డాక్టర్ శిల్పి రెడ్డి గారితో మాట్లాడుతాం. శిల్పి రెడ్డి గారు, థర్డ్ వేవ్ ఒక రకంగా ఇప్పుడు ప్రారంభం అయినట్టుగానే మనం భావించవచ్చు. ఒకవేళ ప్రారంభం అయ్యింది అంటే దానికి తగ్గట్టుగా మన మెడికల్ సిస్టమ్స్ అన్ని కూడా సన్నద్ధంగా ఉన్నాయా? ఇప్పుడున్న పరిస్థితుల్లో థర్డ్ వేవ్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ అయింది, నంబర్స్ కూడా పెరుగుతున్నాయి. లాస్ట్ ఒక వారంలోనే ఎన్నో అడ్మిషన్స్ నంబర్స్ కూడా ర్యాపిడ్ గా పెరిగాయి. అయితే నేను ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేశాను, ఈ లాస్ట్ 1 వీక్ 10 డేస్ లో సింప్టమ్స్ ఉన్నప్పటికీను కొంతమంది టెస్టింగ్ చేయించుకోకపోవడము, వాళ్ళకి ఇంట్లో క్వారంటైన్ చేయాలని తెలవడంతో టెస్టింగ్ చేసుకోకుండా ఇంట్లోనే ఉండడం, దాని మూలాన నంబర్స్ కూడా ఎక్కువగా తెలవట్లేదు. అయితే ఈ వేవ్ రావడానికి కూడా కారణాలు ఉండే అవకాశం ఉంది. లాస్ట్ న్యూ ఇయర్ అయితేనేమి, క్రిస్మస్ అయితేనేమి, ఇలాంటి టైమ్స్ లో కొంచెం గెట్ టుగెదర్స్ అవి జరగడము, పబ్లిక్ మీటింగ్స్ జరగడము, పబ్లిక్ క్లోజ్డ్ గా మూవ్ అవ్వడము, దాని తర్వాత ఈ న్యూ ఇయర్ గెట్ టుగెదర్స్ క్లోజ్డ్ ఏరియాస్ లో జరగడము, ఇవన్నీ కూడా కొన్ని రకమైన కారణాలు ఇప్పుడున్న నంబర్స్ కి అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మీదట ఇప్పుడు ఎట్లాగో నంబర్స్ పెరుగుతున్నాయి, ఇక మీదటైనా కానీ నంబర్స్ పెరగొద్దు అని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సంక్రాంతికి ఎంతో మంది ట్రావెల్ చేస్తారు, ఎంతో మంది హైదరాబాద్ నుంచి ఊళ్ళలోకి వెళ్తారు. ఈ ఇన్ఫెక్షన్స్ అన్ని హైదరాబాద్ నుంచి ఊళ్ళలోకి వెళ్ళడం మట్టుకు నాకు కళ్ళ ముందు కనిపిస్తోంది, నంబర్స్ పెరగడం కూడా కనిపిస్తోంది. ఈ టైంలో కనుక మనము ఈ నంబర్ ట్రావెలింగ్ కనుక రెస్ట్రిక్ట్ చెయ్యలేదు అంటే మట్టుకు చాలా మనము చేతి దాటిపోయే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ హైదరాబాద్ వరకైనా చుట్టుపక్కల పెద్ద నగరాల్లో అయినా ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది, ప్రైవేటా గవర్నమెంటా అనే సెటప్ కాకుండా ఎంతో కొంత స్క్రీనింగ్ అయినా కానీ, హోమ్ క్వారంటైన్ మెజర్స్ కైనా కానీ, లేకపోతే ఏదైనా సీరియస్ అయిన ట్రీట్మెంట్ కైనా కానీ అవైలబిలిటీస్ అనేవి ఉన్నాయి. ఇదే విధంగా ఊర్లలో పల్లెటూర్లలో లేవు. సంక్రాంతి గనక పల్లెటూర్లకు అందరూ వెళ్ళినట్టు అవుతే ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. లాస్ట్ గత 10 రోజుల నుంచి నేను కంటిన్యూస్ గా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో చెప్తోంది ఏంటంటే, ఖచ్చితంగా మీరు హోమ్ క్వారంటైన్ లోనే ఉండండి, అసలు కోవిడ్ వస్తే ఎలా ఉంటుందో అలాగే ఉండండి, ఇళ్లలో మీ కోవిడ్ వచ్చినా రాకపోయినా కూడా ఇలా జాగ్రత్తగా ఉంటేనే మనం ఇప్పుడున్న వేవ్ ని కంట్రోల్ చేయగలుగుతాము. మీరు హాలిడేస్ దొరికాయి కదా అనే వేరే ప్లేసెస్ కి వెళ్ళడం కానీ లేకపోతే ట్రావెల్ చేయడం కానీ కనుక చేసినట్టు అవుతే మట్టుకు ఈ నంబర్స్ ఇంకా ఇంకా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అందరికీ తెలిసిన విషయాలలో మనం సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి, అది అసలు ఇప్పటికి కూడా ఎవరూ పాటించట్లేదు. మాస్క్ వేసుకొని తిరగాలని ఎంత మొత్తుకున్నా కూడాను ఇప్పటికీ మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే, కార్లలో ట్రావెల్ చేస్తూ ఉంటే కూడా మనం రోడ్ సైడ్ చూస్తే more than 70% మాస్కులు వేసుకోవట్లేదు. ఇంకా హ్యాండ్ శానిటైజేషన్ టెక్నిక్స్ అంటారా, అది ఓన్లీ అఫ్లూయెంట్ వాళ్ళకి, ఎవరికైతే బయట కుదురుతుందో వాళ్ళందరూ ఫాలో చేస్తున్నారు. తప్పితే ఒక హ్యాండ్ శానిటైజర్ కొనుక్కోవడానికి ఒక పేదవాడికి ఎలా కుదురుతుంది, వాళ్ళకి సోప్ అండ్ వాటర్ తప్పితే అది ఉంటేనే మహా ఎక్కువ. సో ఇప్పుడున్న పరిస్థితులు వాస్తవానికి ఎవరైతే చెయ్యగలుగుతున్నారో వాళ్లే చెయ్యట్లేదు, వాళ్ళ ద్వారా కూడా ఎక్కువగా మనకి స్ప్రెడ్ అయ్యే అవకాశాలే కనబడుతున్నాయి. వీటి మూలాన బలయ్యేది ఎవరు, లో సోషల్ ఎకనామిక్ స్టేటస్ ఉన్న పాపులేషన్ ఎక్కువగా బలవుతుంది. ఎందుకంటే వాళ్ళలో ఒక్కరికి వచ్చినా కూడా స్ప్రెడ్ ర్యాపిడ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ ఒమిక్రాన్ వరకు చూసుకున్నట్టు అయితే దానికి ఎక్కువ ఎక్స్టెంట్ స్ప్రెడ్ అయ్యే కెపాసిటీ ఉంది. కాబట్టి అలాంటి మనం మటుకు చాలా చాలా గమనించుకొని ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని నార్మ్స్ పాటిస్తూ ట్రావెలింగ్ అనేది పక్కన పెట్టేసి వీలైతే ఇంట్లో ఉండే వాళ్ళు ఉంటూ బయటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు మట్టుకు చాలా జాగ్రత్తగా ఎటువంటి వెంపరపాటు కూడా తావు లేకుండా కనుక కాపాడుకున్నట్టు అవుతేనే మనము ఇప్పుడున్న పరిస్థితిలో ఈ నంబర్స్ అనేవి మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇదే నేపథ్యంలో ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎంతో మెరుగైనప్పటికీను ఎక్స్పెన్స్ అనేది దీనికి టై అయ్యి ఆ కాస్ట్ ఫ్యాక్టర్ అనేది ఇంకా తక్కువ ముఖం పట్టలేదు. సీరియస్ అయిన నేపథ్యంలో హాస్పిటల్స్ కి ఇచ్చే ఫెసిలిటీ, హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఉన్న వాటికి బిల్లింగ్ పరంగా కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఎంతెంత సివియారిటీ ఉంటుందో అంతంత ఎక్స్పెన్స్ పెరుగుతూనే ఉంటుంది. వాటి నేపథ్యంలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అలాంటి ఫెసిలిటీ కానీ వైద్యం కానీ అవైలబుల్ అనేది లేదు. ఇంకొక విషయం గమనించుకుంది ఏంటంటే, కొంచెంగా సింప్టమ్స్ ఉన్న వాళ్ళు కూడా పానిక్ అయిపోయి
హై ఎండ్ ట్రీట్మెంట్స్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఏసిమ్టమాటిక్గా ఉన్నప్పుడు మన ఇంట్లో మనం ఉంటూ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అలాంటప్పుడు సిమ్టమ్స్ కనుక డెవలప్ అయినా లేకపోతే ఏదైనా డిటీరియరేషన్ కనుక ఉన్నట్టు అవుతే మటుకు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. రెండు ఎక్స్ట్రీమ్స్లో మనం చూస్తున్నాం. ఒక నంబరు ఆల్రెడీ సివియర్గా ఉన్న హాస్పిటల్కి వెళ్ళని వాళ్ళు, ఇంకొక నంబరు సివియర్గా లేకపోయినా చాలా తక్కువ సిమ్టమ్స్ ఉన్నా హాస్పిటల్కి వెళ్ళిపోయి రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకునేవాళ్ళు, ఇంకొకరు ఆన్లైన్ ట్రీట్మెంట్లు చూసి ఫాలో అయ్యి కాంప్లికేషన్స్ తెచ్చుకునేవాళ్ళు. సో ఇలా రకరకాల కోవిడ్కి సెల్ఫ్ మెడికేషన్, సెల్ఫ్ ట్రీట్మెంట్, సెల్ఫ్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు. సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ టైంలో మటుకు ట్రావెల్ ఎట్టి పరిస్థితిలో చేయదు. రైట్. డాక్టర్ లక్ష్మీ లావణ్య గారు మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. లక్ష్మీ లావణ్య గారు, ఏం జరుగుతుంది? థర్డ్ వేవ్ వచ్చేసినట్టేనా? సంక్రాంతి ప్రయాణాలే